సకాలం నడుస్తుంది. సకాలంలో పనులు పూర్తవుతాయి. మానసిక సౌఖ్యం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పూర్వపుణ్యం కాపాడుతుంది. సాయి దర్శనం చేస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. మిశ్రమ ఫలితాలున్నాయి. కీలక వ్యవహారములలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది. మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. తోటివారితో కలిసి సంతోషంగా గడుపుతారు. చేపట్టే పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా దైవ బలంతో ఎదుర్కొంటారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. హనుమాన్ చాలీసా పఠిస్తే బాగుంటుంది. మిశ్రమ వాతావరణం ఉంటుంది. చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. గౌరవం తగ్గకుండా కాపాడుకోవాలి. స్థిరమైన ఆలోచనలు మేలు చేస్తాయి. క్రమంగా శుభం చేకూరుతుంది. శివనామ స్మరణ ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. శుభప్రదమైన కాలం. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగంలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేసి అందరి ప్రశంసలను అందుకుంటారు. దైవారాధన మానవద్దు. శ్రమకు తగ్గ ఫలితాలున్నాయి. విజయం వైపు పయనిస్తారు. గౌరవప్రదమైన జీవితాన్ని పొందుతారు. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారమవుతుంది. ఖర్చులను నియంత్రించండి. లక్ష్మీ అష్టోత్తరం పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ధన లాభం చేకూరుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. కొన్ని కీలక వ్యవహారములను వారితో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సాహసోపేతమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్త పడండి. వెంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం. అప్రమత్తంగా ఉండాలి. కీలక సమస్యలను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఒక వ్యవహారంలో అపకీర్తి వచ్చే ఆస్కారం ఉంది. అనారోగ్యం కలగకుండా చూసుకోవాలి. గణపతిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. మంచి ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మొదలుపెట్టిన పనులలో శుభ ఫలితాలను సాధిస్తారు. మీ ప్రతిభకు పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. గోవింద నామాలు పఠిస్తే బాగుంటుంది. మిశ్రమ వాతావరణం ఉంటుంది. ధర్మసిద్ధి కలదు. చేపట్టిన పనులలో ఆటంకములు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. దుర్గాస్తుతి శుభప్రదం. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సత్ఫలితాలున్నాయి. కొన్ని సంఘటనలు లేదా వార్తలు మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరుస్తాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కనకధార స్తవం పఠించాలి. ఆశించిన ఫలితాలు వెలువడతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార స్థలములలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సమర్థవంతంగా వాటిని ఎదుర్కొంటారు. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలు ఫలిస్తాయి. సూర్య ధ్యానం శుభప్రదం.